Telangana Assembly Nikalo TPCC Chief Revanth Reddy Rendu Chotalo Poti Chestunnaru Tana Sonta Niyojakavargamaina Kodangal Tho Patuga CM KCR Pai Kamareddy Lo Kuda Poti Chestunnaru Ee Kramamlo Repu Kodangal Lo November 10na Kamareddy Lo Revanth Nomination Dakhalu Cheyanunnaru Gajwel Lo KCR Pai Itila Kamareddy Lo KCR Pai Revanth Poti Chestunnadanto Ee Sari Ennikalu Marinta Aasaktiga Marayi Ika Revanth Kamareddy Barilo Untunnadanto Shabbir Ali Nizamabad Urban Nunchi Bariloki Diganunnaru Kaga CM KCR November 9వ తేదీన గజ్వేల్ కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీల నాయకులు కూడా నామినేషన్స్ పర్వంలో మునుగుతున్నారు ఈ రోజు రేవంత్ కూడా నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ చెప్పండి రేవంత్ నామినేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి నామినేషన్ ప్రక్రియ వేగం పుచ్చుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ కూడా ఈ రోజు మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు ప్రెసెంట్స్ అయితే సిద్ధమవుతున్నారు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు కొడంగల్లో నామినేషన్ వేయబోతున్నారు ఆయన కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా బరిలోకి దిగబోతున్నారు కామారెడ్డిలో ఈ నెల 10వ తేదీన ఆయన నామినేషన్ వేయనట్టు కూడా తెలిసింది ఇక్కడ అదే రోజు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతుంది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తారని చెప్పేసి చెప్తున్నారు సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నారు ఇక ఈ రోజు కాంగ్రెస్ ఈ రోజు కొడంగల్లో రేవంత్ రెడ్డి నామినేషన్ సంబంధించి భారీగా జనసమీక్షణ చేశారు ఆయన ఈ రోజు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయబోతున్నారు రెండు చోట్ల మొదటిసారి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోయారు కానీ ఈసారి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవసాయంగా ఆయన కొడంగల్లో నామినేషన్ వేస్తున్నారని చెప్పారు రెండు చోట్ల కూడా ఆయన బరిలో దిగబోతున్నారు ఒకటి కొడంగల్ అయితే మరొకటి సీఎం కేసీఆర్ బరిలో ఉండే స్థానం కామారెడ్డి ఈ రెండు చోట్ల కూడా రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకమని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా మొదటి నుంచి కామారెడ్డి సీఎం కేసీఆర్ పై బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చెప్పేసి అనుకుంది గజ్వేల్ లో సీఎం పై పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిని బరిలోకి దింపుతుంది కామారెడ్డి మాత్రం స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలోకి పోతున్నారు ఈసారి అక్కడ ఎన్నిక రసస్వరంగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మిగతా నేతలు కూడా ఇవాళ కొంతమంది ఇంకా కాంగ్రెస్ ముఖ్యనేతలు నామినేషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 10వ తేదీన చాలా మంది తమ ముహూర్తాన్ని అయితే ఖరారు చేసుకున్నారు ఆ రోజు నామినేషన్లు కూడా చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్ని గంటల నామినేషన్ వేయబోతున్నారు సునీల్ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ర్యాలీగా ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు కాసేపట్లోనే ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఆ తర్వాత ఎంపీగా చేయడం జరిగింది కానీ ఈసారి ఖచ్చితంగా తాను విజయం సాధిస్తాను ఖచ్చితంగా ఓటర్లు తలమైపోయి ఉంటారని చెప్పేసి కూడా తన ఏమని చెప్తున్నారు ఇప్పటికీ ఆ పార్టీ విస్తృతంగా వివిధ పార్టీల నుంచి జాయినింగ్స్ కూడా స్పీడప్ చేసింది అందులో భాగంగానే ఖచ్చితంగా రేవంత్ విజయం సాధిస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు సునీల్ మరోపక్క బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో బీజేపీకి ఇంత జోష్ రావడానికి కారకులైనటువంటి బండి సంజయ్ కూడా ఈ రోజు నామినేషన్ వేయబోతున్నట్టు తెలుస్తుంది కదా ఆ డీటెయిల్స్ ఏంటి
బండి సంజయ్ ఆయన కరీంనగర్ నుంచి ఈసారి బెల్లి ఎంపీ పోతున్నారు. ఎంపీగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గంగుల కమలాకర్ విజయం సాధించారు. ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఈసారి మళ్ళీ తన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని బండి సంజయ్ పరీక్షించుకోబోతున్నారు. బండి సంజయ్ మరి కాసేపట్లో ఆయనకు కూడా ర్యాలీ ప్రారంభం కాబోతుంది. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా బండి సంజయ్ నామినేషన్ దాఖల్లో పాల్గొనేందుకైతే కరీంనగర్ కి చేరుకున్నారు. కాసేపట్లోనే బండి సంజయ్ ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు ఆయన నామినేషన్ వేయబోతున్నట్టు కూడా బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. బండి సంజయ్ ఈసారి ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేయడంతో ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నాయని చెప్పాలి. ఎంపీగా ఉన్న ప్రస్తుతం బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా కరీంనగర్ నుంచి చేస్తారా లేదా అనేది కొంత కేడర్లో ఇంతకాలం ఉండేది. కానీ బీజేపీ అధినాయకత్వం ఆయన కరీంనగర్ నుంచే పరిలోకి దించింది కాబట్టి పార్టీలో కూడా కొంత జోష్ వచ్చి అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొంటున్నారు. Right, Sunil, thanks for the update.